కొన్ని చూడడానికి చిన్న టూల్స్ లా కనిపిస్తాయి. అది చేసే పని చూసినప్పుడు ఓస్ ఇంతేనా అని అనిపిస్తుంది. కానీ అవసరం వచ్చినప్పుడు, హడావిడిలో ఉన్నప్పుడు ఆ టూల్లో ఉన్న సౌకర్యం ఏంటో అర్థమవుతుంది. అలాంటి ఒక చిన్న ఆన్లైన్ టూల్ PFP మేకర్. మరి ఈ స్మాల్ టూల్ ఏంటో, అవసరానికి ఎలా పనికొస్తుందో సింపుల్గా లుక్ వేద్దామా. ఇప్పటి వరకు మనం ఏ బేస్డ్ చాలా వెబ్సైట్స్ చూసాము, యాప్స్ చూసాము, దానిలో ఉన్నటువంటి టూల్స్ని చూసాము. ఆల్రెడీ దాన్ని ఎలా చేయాలి, ఏంటి, దానివల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా వరకు చాలా సైట్స్ గురించి చూసాం. సో ఇవాళ మనం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్లోకి వెళ్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, కోట్లాది మంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో దాన్ని ఎలా చేయాలి, ఏంటి, ఎంత ఈజీ అనేది మీకు ఈరోజు చూపించబోతున్నా. అది PFP మేకర్. సో మీరు PFP మేకర్ అని డైరెక్ట్గా గూగుల్ చేస్తే వస్తుంది, దానికి డిఫాల్ట్ స్క్రీన్గా ఇది కనిపిస్తుంది. సో డిఫాల్ట్ స్క్రీన్లోనే మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, దీని యొక్క ఉపయోగం ఏంటి, ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. PFP అంటే ప్రొఫైల్ పిక్ మేకర్, మీకు ఇక్కడే అర్థమైపోయింది. సో ఎలాంటి ప్లాట్ఫామ్కైనా సరే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మీ వాట్సాప్ కావచ్చు, దేనికైనా సరే ఒక ప్రొఫైల్ పిక్ని తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు మన ఫోటో వెనకాల పేజెస్ బాగోకపోయినా, లేకపోతే మన ఫోటో ఎడిటింగ్ పార్ట్లో కాస్త మనకి ఇంకా ఏదన్నా మంచి ఫీచర్స్ ఉంటే బాగుండు అనేటటువంటి అభిప్రాయంతో ఉన్న ది పర్ఫెక్ట్, ది బెస్ట్ యాప్ వెబ్సైట్ అంటే మాత్రం PFP మేకర్, ప్రొఫైల్ పిక్ మేకర్. సో దీనిలోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా చేయొచ్చు, ఏంటి, అంత స్పెషల్ ఏంటి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ దీనిలోకి వెళ్ళగానే మేక్ ఎన్ ఆసమ్ ప్రొఫైల్ పిక్చర్ ఫ్రమ్ ఎనీ ఫోటో, ఏ ఫోటో అయినా తీసుకోవచ్చు. సో దాని నుంచి ఒక ప్రొఫైల్ పిక్చర్ని మనం ఎలా చేస్తున్నాం, దాన్ని ఎడిట్ ఎలా చేయబోతున్నాం అనేది. సో ఇక్కడ మీకు డిఫాల్ట్ స్క్రీన్లోనే ఈ ప్లస్ బటన్ కనిపిస్తేనే ఆటోమేటిక్గా దానిలో ఫోటోని యాడ్ చేయాలని అర్థమైపోతుంది. అప్లోడ్ యువర్ ఫోటో. సో ఏ ఫోటో అయినా సరే అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఫోటో ఉంది, మీరు ఇచ్చినటువంటి పిక్కి వెనక కంప్లీట్గా ఇమేజ్ వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేసి మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకోకుండానే, ఆల్మోస్ట్ మనము ఇలాంటివన్నీ కలర్స్ని చూస్ చేసుకోవడము, తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిన తర్వాత మన ఓన్గా బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చూసాం. సో ఇక్కడ మనము ఇమేజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే క్లియర్గా తీసేసాం. సో దీని తర్వాత మనం చూడొచ్చు ఎలా కావాలంటే అలా ఆ ప్రొఫైల్ పిక్ని మనం ఓకే చేసుకోవచ్చు. కొన్ని విషయాల్లో మనకి కొన్ని కొన్ని ఇమేజెస్ చూసినప్పుడు ఇక్కడ షాడోస్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో కనిపిస్తోంది, అలాగే కొన్ని డిజైన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. ఇంట్లో కూడా మనం ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే జస్ట్ మనం ఏదైతే ఎడిట్ చేయాలనుకున్నామో దానిలోకి వెళితే దీంట్లో మనం ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్కేలింగ్ మన చేతిలోనే ఉంటుంది. సో దీంతోపాటు మనకి ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. దాని తర్వాత మనకి ఏదైనా కలర్ కావాలి అని అనుకుంటే ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ని మనమే చేంజ్ చేసుకోవచ్చు, గ్రేడియంట్స్, సాలిడ్ కలర్. సో దీంట్లో కూడా మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఆ కలర్స్ ఏది కావాలంటే అది, సో అలా రీసెట్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్లీ మనం ఇలా ఏది కావాలంటే అలా మనం ప్రతి ఇమేజ్ని కూడా వెనకాల ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకొని ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ తీసుకోవచ్చు. దీంట్లో ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, రొటేట్ చేసుకోవాలంటే రొటేట్ చేసుకోవచ్చు, పిక్చర్ని పొజిషన్ మార్చుకోవచ్చు, స్కేలింగ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు, జూమ్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇలా ఏదైనా సరే. సో ఇలా మనం ఎలా కావాలంటే అలా మనం ఇమేజ్ని తీసుకొని దెన్ సేవ్ చేసుకోవచ్చు. సో సేవ్ అయిన పిక్చర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే చాలు, మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఇమీడియట్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో మన ప్రొఫైల్ పిక్ ఎలా ఉంది, ఏంటి అనేది మనం చూసుకోవచ్చు. వెరీ సింపుల్, వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం అనేది పెద్ద తతంగం ఈ రోజుల్లో, దానికోసం ఖర్చు కూడా పెట్టాలి, బట్ ఇక్కడ అవసరమే లేదు. ఓకే ఫైన్. సో ఇప్పుడు దీని తర్వాత చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రొఫైల్ పిక్లో కూడా చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అందరూ చూడకూడదు, బట్ ఆ ప్రొఫైల్ పిక్ వాళ్ళదే అనిపించాలి. సో అలాంటప్పుడు దాన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో దీని విషయానికి వస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో లేజర్ ఐస్ మేకర్. సో చూడొచ్చు ఈ పిక్ ఉంది. సో దీంట్లో ఎలా అనేది నేను చూపిస్తున్నాను. సో ఇలా కావాలంటే ఇలా, అంటే మన ఐస్ని క్లోజ్ చేసుకుంటూ, లేకపోతే ఇక్కడ చూడొచ్చు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్, సో మన కళ్ళు కనపడకుండా కనిపించినట్టు ట్రాన్స్పరెంట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా లేజర్, సో ఇలా గ్లాసెస్, సో ఇలా పెట్టుకోవచ్చు. సో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. సో అలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇలా మనం ప్రైవసీ విధంగా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కూడా చూడొచ్చు. దాంతోపాటు ఇంకా టూల్స్ చూద్దాం.
సో టూల్స్ అనే ఆప్షన్కి వెళ్తే ఎమోజీ పిఎఫ్పి మేకర్. సో ఇక్కడ కూడా మీరు ఎమోజీ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది, దీంట్లో స్మైలీసా లేకపోతే సింబల్స్, ఫ్లాగ్స్, యాక్టివిటీ, నేచర్, సో ఇక్కడ కూడా మీరు ఎలాంటి ఎమోజీతో చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది దాని ప్రకారం కూడా క్రియేట్ అండ్ అమ్యూజింగ్ ప్రొఫైల్ పిక్చర్ విత్ ఎమోజీ. సో ఎమోజీతో కూడా ప్రొఫైల్ పిక్చర్ని మనం క్రియేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. సో దీంతో పాటు మరో టూల్స్లోకి వెళ్తే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ టూల్. సో డైరెక్ట్గా అంటే మీరు ప్రొఫైల్ పిక్చర్ని క్రియేట్ చేసేటప్పుడు మీరు తీసుకున్నటువంటి ఆప్షన్లో మీరు ఇక్కడ టూల్స్లోకి వెళ్తే డైరెక్ట్గా ఏదైనా సరే ఫ్రీగా ఒక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ని ఎలా తీసేయచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇక్కడ ఎక్కడ మనం ఎటువంటి క్రెడిట్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, ఎన్నిసార్లు అని యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అమ్మాయి తీసుకుందాం. సో దీంట్లో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఆటోమేటికల్గా ఎలా రిమూవ్ చేస్తుంది. సో ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసిన తర్వాత గెట్ ఏ క్లియర్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్. సో కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో ఇక్కడ మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, జస్ట్ ఆ అమ్మాయి ప్రొఫైల్ మాత్రమే కనిపిస్తుంది, ఆ పిక్ మాత్రమే. సో ఇది కావాలంటే వెంటనే డౌన్లోడ్ చేసేయడమే. సో ఈజీ, మీరే చూస్తున్నారు అదిగోండి. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక పిక్ మనకి డౌన్లోడ్ అయిపోయింది. సో ఇట్స్ వెరీ ఈజీ, టైం కూడా మనకి చాలా తక్కువ టైంలోనే మనకి ఇది పని అయిపోతుంది అండ్ డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో అందుకని పిఎఫ్పి మేకర్, ప్రొఫైల్ పిక్ మేకర్ అనేది నవే డేస్ అందరి ఫేవరెట్ అయిపోయింది. ఫస్ట్ థింగ్, వెరీ ఈజీ టు అప్లోడ్, వెరీ ఈజీ టు డౌన్లోడ్. ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎక్కడ యూజ్ చేసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. మామూలుగా ఫోన్లో కూడా మరి దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎవరైనా సరే ఏ ప్లాట్ఫామ్ మీదైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీ ఫోటోని చక్కగా ఎడిట్ చేసుకొని మీకు నచ్చని బ్యాక్గ్రౌండ్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేసుకొని హ్యాపీగా ఎటువంటి డబ్బులు లేకుండా గంట గంటకి అరగంట అరగంట కూడా కొత్త కొత్త ప్రొఫైల్ పిక్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో వెరీ ఈజీ, ట్రై చేయండి.